మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికి వందనములు. దేవునికి స్తోత్రములు. మన బాధలలో నెమ్మది కలుగచేయు దేవుడు ఈ రోజు కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 73వ కీర్తన 24వ వచనము. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు ప్రేమను బట్టి ప్రియమైన వారలారా, మన దేవుడు మంచి వివేచనను, మంచి జ్ఞానమును, మంచి బుద్ధిని దయచేసి మనలను స్థిరపరిచే దేవుడు, బ్రతికించే దేవుడు, మనకు ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని అనుగ్రహించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. దేవుని నమ్ముకున్న వారిని దేవుడు ఉన్నత స్థలములపై నిలిపి భక్తిహీనులను అణగద్రొక్కువాడు. నీతిమంతులను దేవుడు తన ఆలోచన చేత నడిపిస్తారు. దేవునిని నమ్ముకొనని వారు రకరకముల కల్పనలు కల్పించుకుని మోసపోతారు. కాని దేవుని ఆలోచన చేత నడిపించబడేవారు మహిమలోనికి చేర్చబడతారు. దేవునికి దూరముగా ఉన్నవారు నశించిపోతారు, వారు తృణీకరింపబడతారు. భక్తిహీనులు దేవుని దగ్గర నుండి ఆశీర్వాదములు కోరుకుంటారు, కాని దేవునిని నమ్ముకొనిన వారికి ఏమి అవసరమో, ఏమి కావాలో దేవుడే వారికి అనుగ్రహిస్తారు. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 2వ వచనము ప్రకారం దేవుడే వారికి పానీయ భాగము, వారికి స్వాస్థ్య భాగము. దేవునికి దూరముగా ఉండేవారు పాపము చేత పట్టబడి మరణమును పొందుకుందురు. కాని దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని మరణము కూడా దేవుని నుండి దూరపరచలేదు. దేవుని ఆలోచన చేత నడిపించబడే వారి ఆశీర్వాదమును మరణము కూడా వేరు చేయలేదు. వారి ఆత్మ దేవునితో ఆనందిస్తూ ఉంటే వారి శరీరం పునరుద్ధానము కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. దేవుని ఆలోచన చేత నడిపించబడుట వలన మనకు దేవుని పట్ల విశ్వాసం అధికమవుతుంది. మన జననం మన మరణము వరకు దేవుని చేతిలో, దేవుని ఆధీనములో నడిపించబడతాం. ఒకవేళ మనం ధైర్యాన్ని బలాన్ని కోల్పోయినా దేవుడు తన ఆలోచన చేత నడిపించి మనలను ధైర్యపరుస్తారు. యేసయ్యనే మన భద్రత, ఆయనే మనకు ఆధారము. కీర్తన గ్రంథం 32వ కీర్తన 8వ వచనము ప్రకారం కొందరు గుర్రముల వలె జీవిస్తారు. గుర్రములను లోబడుకోవడానికి వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగించి వాటిని నడిపిస్తారు. కాని దేవుడు మనలను తన ఆలోచన చేత ప్రతి అడుగులోనూ మనకు తోడయ్యుండి మనలను నడిపిస్తారు. ఆయన మనకు ఉపదేశము చేసి మనము నడవవలసిన మార్గమును మనకు బోధించి మన మీద దృష్టి నిలిపి మన తన ఆలోచన ప్రకారం మనలను నడిపిస్తారు. దేవుని చిత్త ప్రకారం మనము ఆయనకు ఉపయోగకరముగా ఉండవలసి వచ్చినప్పుడు ఆ త్రోవ నుండి తప్పిపోయిన మనలను శిక్షించి ఆయన మార్గములో మనలను నడిపిస్తారు యేసయ్య. దేవుడు ప్రేమించి గద్దించువారు ధన్యులు. దేవుడు గద్దిస్తారు తప్ప శోధించాలని, శిక్షించాలని ఆయన ఉద్దేశము కాదు. దేవుని ఆలోచన ద్వారా మనకు మేలైన మార్గములో మనలను ఆయన నడిపిస్తారు. మనము మొండితనమును విడిచి దేవునికి విధేయులమై దేవుని ఆజ్ఞల మార్గమున దేవుని ఆలోచన ప్రకారం మనం నడవాలి. కీర్తన గ్రంథం 48వ కీర్తన 14వ వచనము ప్రకారం మనలను మరణము వరకు నడిపించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే. మన జీవన ప్రయాణములో మనము గాఢాంధకారపు లోయలలో మనము సంచరించినను ఏ అపాయమునకు గురి కాకుండా కాపాడి తన ఆలోచన చేత నడిపిస్తారు దేవాది దేవుడు. యెహోషాపాతు రాజు తన మీదకు అన్య దేశపు శత్రు రాజులు దండెత్తి రాగా సర్వాధికారి అయిన దేవుడు తన ఆలోచన చేత వారిని నడిపించి విజయమును వారికి అనుగ్రహించారు. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము ప్రకారం ప్రతి విపత్కరములను దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చేసి దేవుని ఆలోచన చేత మనము నడిపించబడదము. దేవుని ఆలోచన మనలను దుఃఖము నుండి సంతోషములోనికి, కన్నీరు నుండి ఆనంద గానములోనికి, శాపము నుండి ఆశీర్వాదములోనికి మనలను నడిపిస్తుంది. కనుక దేవుని ఆలోచన మనలను నడిపించునుగాక. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. దేవుని కృప మన అందరికీ తోడై ఉండునుగాక.
ఆమెన్, ఆమెన్, ఆమెన్.